నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమంతా పాటు దత్త సేవకురాలు సేన ఫౌండర్ శ్రీమతి లత గారు ఉన్నారు మాట్లాడతారు ఎంత అందమైన మనోహరమైన మంగళకరమైన స్వరూపం ఆయన ఫోటో చూస్తూ ఉంటే నిజంగా అలా కళ్ళార్పకుండా చూడాలని అనిపిస్తుంది అంత మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఆయన స్వరూపం త్రిమూర్తుల స్వరూపము అయితే ఆయన చేతుల్లో మనం చూస్తే శంఖ చక్రాలు ఉంటాయి ఢమరుకం ఉంది అలాగే త్రిశూలం ఉంది ఒక ఆవు నాలుగు కుక్క పిల్లల కింద తర్వాత కమండలము జోలే సో ఇవన్నీ కల కలగలిపి ఉంటాయి త్రి త్రిమూర్తి స్వరూపం కాబట్టి అన్నీ ఒక చోటే కనిపిస్తూ ఉంటాయి సో ఒకసారి స్వామి త్రిమూర్తుల స్వరూపం కాబట్టి ఇవన్నీ ఉండడానికి అసలు ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి దీని విశిష్టత ఏంటి ఒకసారి మీ మాటల్లో చాలా చక్కగా అడిగావు పద్మిని అందరికీ కూడా ఇదే సందేహం దత్తాత్రేయ స్వామి వారికి మూడు తలలు ఎందుకుంటాయి అలాగే ఆరు చేతులు ఎందుకుంటాయి ఆరు చేతుల్లో చక్రము శంఖ చక్ర గద హస్త కమండలము ఇవన్నీ కూడా ఎందుకు పట్టుకున్నారు అలాగే పక్కన ఆవి ఎందుకుంటుంది నాలుగు భైరవులు ఎందుకుంటాయి కాలభైరవులు కుక్కపిల్లలు అని కూడా అనుకుంటారు చాలా మందికి సందేహం అయితే ఎవరు డివైన్ గురు డివైన్ గురు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసిన త్రిశక్తి త్రిగుణ త్రిగుణాకారుడు ఆయనకి అంటే మనం ఒక శక్తి కాదు మూడు శక్తులు కలిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అమ్మవారిని తీసుకుంటాం అనగా లక్ష్మి కూడా అంతే మూడు శక్తులు వీలైతే ఎలా ముగ్గురు అక్కడ కూడా అమ్మవారు మూడు స్వరూపాలు కలిపిన ఆవిడే అనగాలక్ష్మి అనమాట అలాగే అనగా లక్ష్మి అలాగే దత్తులు వారు అయితే దత్తాత్రేయ స్వామివారు ఆరు చేతుల్లో కూడా ఒక్కొక్కటి పట్టుకుంటారు ముందుగా శంఖం ఏం చెప్తుందో తెలుసుకుందాం శంఖం అంటేనే మనకి శుభానికి సూచన శంఖం అయితే శంఖంలో ముందుగా శం అండ్ కం రెండు కలిస్తే గురువు ప్లస్ శని శ అంటే జూపిటర్ అంటే మనకి గురువు ఎప్పుడు దారి చూపించారు సాటర్న్ అంటే లెసన్స్ నేర్పించేవాళ్ళు అందుకే కర్మకారకుడు మనకి జీవితంలో పాఠాలు నేర్పించే గురువు అందుకే ఈయన డివైన్ గురు అన్నారు అది నేర్పించడానికి శంఖం ఎప్పుడైతే మనం ఆ పాఠాలు నేర్చుకొని అంటే ఎప్పుడైతే పాస్ అవుతామో ఆ పరీక్షలకి అప్పుడు శంఖం పూరిస్తారు శుభ సంకేతం అప్పుడు గురువు జూపిటర్ అనమాట అందుకే శంఖం శంఖానికి అర్థం అదే అనమాట కోరిలేట్ అవుతుంది అవుతుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే గురు శిష్య అనుబంధం లా ఉంటుంది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు టీచ్ టు హీ స్టూడెంట్స్ అని గురు శిష్యులకి గురువు శిష్యులకి ఏం చెప్పబోతున్నారు దీని ద్వారా అనేది మనం తెలుసుకుంటున్నాం అలాగే చక్ర చక్ర అంటే విష్ణుమూర్తి పట్టుకున్న చక్రం కాదు ఇది కాలచక్రం వీల్ ఆఫ్ చక్ర కాలచక్రం అంటే మన కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది ఇందులో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి అప్పుడు సంతోషంగా ఎలా ఉన్నామో చెడును ఎలా అధిగమించాలి అని గురువుగారు నేర్పిస్తున్నారు మనకి ఈ కాలచక్రం ద్వారా ఈ కాలచక్రానికి మెయిన్ సిగ్నిఫికెన్స్ అది నీ మంచిలోని చెడులోని కూడా నేను ఉంటాను అని గురువు గారు చెప్తున్నారు దాన్ని ఎలా దాటాలి దాన్ని ఎలా ఈదాలి అనేది నేను నేర్పిస్తాను అని కాలచక్రానికి సంకేతం అదే మనకు తెలియచేస్తున్నారు గురువు అలాగే గద గద అంటేనే ప్రైడ్ ఎవరైనా ఒక గద పట్టుకుంటే మనకు ఎలా అనిపిస్తుంది గద పట్టుకుంటేనే ఒక ప్రైడ్ అంటే ఆ ప్రైడ్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి ఆ ప్రైడ్తో కళ్ళు ఆ మాయను కమ్మేసినట్టు కమ్ముకోకూడదు నీ జీవితం ఆ ప్రైడ్ వచ్చినప్పుడు నిన్ను నువ్వు మౌనంగానే ఎదగమని అని ఎలా చెప్తారు నిన్ను నువ్వు ఎలా అలవర్చుకోవాలి అనేది ఇక్కడ స్వామివారు మనందరికీ సూచిస్తున్నారు నేర్పిస్తున్నారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీని గురించి మెయిన్ ఈ ఎప్పుడైతే ప్రైడ్ వస్తుందో అందరు కూడా ధర్మాన్ని మర్చిపోతారట నిజాన్ని ట్రూత్ ఆ ట్రూత్ని కాపాడమని ఈ గద సూచిస్తుంది ధర్మాన్ని ట్రూత్ని కాపాడమని గద సూచిస్తుంది అనమాట మనకి తర్వాత ఇది ఏంటంటే ఇందులో ఏం చెప్తున్నారంటే స్వామివారు ఆ వాళ్ళ ఫాలోవర్స్ అందరు మనం కూడా ఉంటాం అందులో శిష్యులే కాదు ఇప్పుడు మనకు కూడా గురువు గారు అయినాయి మనందరికి కూడా ఏం చెప్తున్నారంటే లవ్ కంపాషన్ అండ్ పాత్ ఆఫ్ ధర్మని ఎప్పుడు కూడా వదలకూడదు ఆ ప్రైడ్ వచ్చినప్పుడు దానిలో మీరు బంధించుకోకూడదు మిమ్మల్ని మీరు బంధించుకోకూడదు దాని నుంచి మీరు బయటపడాలి అని చెప్తున్నారు స్వామివారు తర్వాత త్రిశూలం త్రిశూలం అంటే ఏంటి మూడు ఇక్కడ త్రిశూలం గురించి స్వామివారు చెప్తుంది ఇద పింగల సూక్ష్మ మూడు త్రిశక్తి త్రీ ఎనర్జీస్ చెప్తున్నారు ఇందులో మనకి అయితే ఇదా అనేది ఎడం వైపు అలాగే మధ్యలో ఉన్నదంతా మెటీరియలైజేషన్ అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ అలాగే కుడి పక్కన ఉన్నది డివైన్ స్పిరిచువాలిటీ అని చెప్తున్నారు దీనే ఇద పింగళ సూక్ష్మ అని కూడా స్వామివారు చెప్తున్నారు అయితే ఇందులో నేను చెప్పాను స్వామివారు యోగిక్ గురువు అని ఇందులో నీ చక్రాస్ అంటే నీ రూట్స్ నీ చక్రాస్ని ఎలా నువ్వు క్లెన్స్ చేసుకోవాలి ఎలా ఓపెన్ చేసుకోవాలి ఎనర్జీ ద్వారా అని సూచిస్తున్నారు స్వామివారు ఇచ్చే మంత్రం ద్వారా అవ్వచ్చు మన మెడిటేషన్ ద్వారా అవ్వచ్చు మనం చేసే ధర్మ ఒక్కోసారి ఏ మంత్రాలు మనం పట్టించకపోయినా మనం ధర్మ మార్గంలో నడిచినా కూడా స్వామివారు మనతోనే ఉంటారు అది సూచిస్తున్నారు ఇక్కడ అయితే అది ఆయన పట్టుకోవటం వల్ల అందరికీ ఏం చెప్తున్నారంటే దీని ద్వారా మీ ఎనర్జీస్ ని ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ ప్లెజర్ నుంచి అని సూచిస్తున్నారు త్రిశూలంలో అలాగే కమండలం చిన్న కమండలం ముద్దుగా ఉంటుంది అందులో నీళ్లు ఉంటాయి అందులో ఏం చెప్తున్నారంటే అది నీకు లాంగ్ లైఫ్ ఇవ్వటానికి స్వామివారు సూచిస్తున్నారు అనమాట గుడ్ అండ్ లాంగ్ లైఫ్ కమండలం ద్వారా మనకి ఆయన సూచించేది అది ఆ లాంగ్ లైఫ్ నీకు ఎలా వస్తుంది ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని కాపాడుతావో ఎప్పుడైతే నిజాయితీగా ఉంటావో ఎప్పుడైతే అందరి గురించి ఆలోచిస్తావో ఎప్పుడు లోక లోక కళ్యాణార్థం ఆలోచిస్తావో ఎప్పుడు ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటావో అప్పుడు నీకు మంచి గుడ్ అండ్ లాంగ్ లైఫ్ వచ్చే విధంగా స్వామివారి వెనకొండి నడిపిస్తారు కొంతమందికి దీర్ఘాయుషు ఉంటుంది అలా ఎందుకు వస్తుందో కూడా తెలియదు స్వామివారి అనుగ్రహం ఒక్కోసారి అలా మనం చేసే మంచి బట్టి మనకు తిరిగి వస్తుంది అని దాని ద్వారా మనకి సంకేతం ఇస్తున్నారు కమండలం ద్వారా ఆ తర్వాత జోలి వేసుకున్నారు స్వామివారు జోలి ఎందుకు వేసుకున్నారు స్వామివారికి అసలు ఏం అవసరం జోలి వేసుకునే అవసరం ఆయన తలుచుకుంటే అన్ని ఆయన దగ్గరకే వస్తాయి కదా మీ దగ్గర ఉండే అహంకారాన్ని నా జోల్లో వేయండి అని తెలియజేస్తున్నారు నేను వచ్చి మీ అహంకారాన్ని తీసుకుంటాను నా జోల్లో వేయండి మీ కర్మల్ని నా జోల్లో వేయండి అని స్వామివారు సంకేతం ఇస్తున్నారు అనమాట అది దాని యొక్క అర్థం అలాగే నెగిటివిటీని ఈవిల్ థాట్స్ని కొంతమందికి ఎందుకో తెలియదు చాలా మనకి ఇప్పుడు మంచి థాట్స్ లేకుండా ఈవిల్ థాట్స్ వల్లే కదా చాలా సంఘటనలు జరుగుతున్నాయి ప్రతిరోజు వాళ్ళు చంపుకున్నారు వీళ్ళు చంపుకున్నారు లేదంటే అక్కడ స్త్రీలను ఇలా చేశారు పిల్లల్ని కిడ్నాపులు చేశారు అది ఇది అవన్నీ అలాంటివన్నీ ఈవిల్ థాట్స్ అంటారు అలాంటి వాళ్ళు అసాంఘిక శక్తులుగా ఉంటారు కదా అలాంటి ఈవిల్ థాట్స్ అలాంటివన్నీ కూడా కంట్రోల్ చేయగలిగేది ఒక్కటే గురువు గారు గురువు పాదాలు అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదా అని అడగొచ్చు పద్మిని ఒక్కోసారి మంచి వాళ్ళు కూడా ఆ సమయం అలా మారుతారు ఒక్కోసారి అది అంటే ఒక్కటి చేసిన తర్వాత రియలైజేషన్ వస్తుంది చూడు అంటే రియలైజ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అదే చెడు మార్గంలో నడిచే వాళ్ళు కూడా ఉంటారు రియలైజేషన్ అస్సలు ఉండదు అంటే అలాంటి వాళ్ళకి చాలా కర్మ ఉంటుంది అనమాట బ్యాడ్ కర్మ క్యారీ చేస్తుంటారు వాళ్ళు అందుకే అన్ని నెగిటివ్ థాట్స్ ఈవిల్ థాట్స్ ఎప్పుడు చెడు వైపే నడిపిస్తూ ఉంటుంది రైట్ మంచి వైపు అస్సలు నడిపించదు అది దాని యొక్క సంకేతం ఇక స్వామివారి దగ్గర మనం చూసే నాలుగు కుక్క పిల్లలు కూడా నాలుగు వేదాలు మన నాలుగు వేదాలకి సంకేతం అలాగే స్వామివారి పక్కనుండే గోవు ఎక్కడైతే ఆ పటము స్వామివారితో పాటు గోవు మన ఇంట్లో ఉంటుందో కామధేను మనకి ఏదైతే కావాలో అన్ని ఇచ్చేది ఆ కామధేను అలాగా అంటే సమస్త దేవతలు కూడా గోవులో ఉంటారు అని కొలువై ఉంటారు కాబట్టి అది కామధేనువు మనకంతా ఫుల్ఫిల్ చేసి డిజైర్స్ ఫుల్ఫిల్ చేసే కామధేను అని స్వామివారు తెలియజేస్తున్నారు చాలా చాలా బ్యూటిఫుల్ గా సో మచ్ అక్క నమస్తే జై శ్రీ గురుదత్త